करोना बेंबेले वारं व्यवधिलोने भारीगा केसुलु नमोदय्यायि। फिब्रवरी 15 नाटिकि पाजिटिव्लु तग्गुमुखं पड़तायनि अधिकारुलु अंचना वेस्तुन्नारु। భారత్ లో కరోనా పంజా విసురుతోంది, అంతకంతకు పాజిటివ్లు పెరుగుతున్నాయి। కొద్ది రోజులుగా 3 లక్షలకు పైనే పాజిటివ్లు నమోదవుతున్నాయి, అయితే వాటిలో కొంత తగ్గుదల కనిపిస్తోంది అని అధికారులు చెబుతున్నారు। ఆ లెక్కన ఫిబ్రవరి 15 నాటికి కోవిడ్ కేసుల గ్రాఫ్ తగ్గుతుందని అంచనా వేస్తున్నారు। టీకా కార్యక్రమం కూడా కేసుల తగ్గుదలకు కారణమవుతుందని అధికారులు చెబుతున్నారు। దేశవ్యాప్తంగా వాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది, అర్హులైన వారికి బూస్టర్ డోసులు కూడా వేస్తున్నారు। జనవరి ఆరంభంలో కొత్త కేసుల్లో భారీగా పెరుగుదల కనిపించింది। జనవరి 21న 347,000 కేసులు నమోదయ్యాయి, 22న 337,000 కేసులు, 23న 333,000 పాజిటివ్లు, 24న 306,000 కరోనా కేసులు బయటపడ్డాయి। 3 రోజులుగా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది। థర్డ్ వేవ్ కు ఒమైక్రాన్ వేరియంటే ప్రధాన కారణమని అధికారులు అంటున్నారు। అయితే కేసులు తగ్గుతున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు। ఆసుపత్రుల్లో చేరికలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు। పాజిటివిటీ రేటు 20.7% కి పెరగడం ఆందోళన కలిగిస్తోంది। మరోవైపు భారత్లో వారంలోనే 150% కేసులు పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది। ఆగ్నేయాసియాలో కోవిడ్ కేసులు పెరిగేందుకు భారతే కారణమని అభిప్రాయపడింది। కోవిడ్ తీవ్రమైన దశను అంతం చేసేందుకు అన్ని దేశాలు కలిసి పని చేయాలని సూచించింది। ప్రస్తుతం ప్రపంచం క్లిష్ట దశలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది। ఇక తాజాగా సగటు డైలీ కేసులు 8% తగ్గాయని కేంద్రం తెలిపింది। సాధారణంగా వారాంతంలో టెస్టులు జరిగేవి తక్కువ, అందుకే వచ్చే ఫలితాల సంఖ్య కూడా తక్కువే ఉంటుందనే చర్చ జరుగుతోంది। కానీ వీక్లీ పాజిటివిటీ రేటు ఎక్కువగానే కనిపిస్తోంది। మరోవైపు ఆర్టీపీసీఆర్ కు చిక్కకుండా ఒమైక్రాన్ సబ్ వేరియంట్ విస్తరిస్తోంది, ఇదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది।